నమస్కారం అందరికి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నా పేరు ఆదిత్య సోమ సో నేను ఇక్కడ కెనడాలో ఉంటాను విన్సర్ అనే సిటీలో సో రీసెంట్గా ఈ ఇల్లు కొన్నాను అండ్ యాక్చువల్ రీసెంట్ కాదు ఆల్మోస్ 8 నెలలు అవుతుంది చాలా చాలా చెత్తగా ఉండే బట్ ఇప్పుడు బ్యూటిఫుల్గా తయారు చేశాను సో మీకు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో అవన్నీ చూపిస్తాను అలాగే మీరు క్యూరియస్ అయితే పర్చేస్ ఎంత కొన్నాను ఎంత రినోవేషన్స్ చేశాను అవన్నీ చెప్తాను సో రెడీయా చలో వెళ్దాం పదండి సో ఎంట్రన్స్ చూస్తే ఇంతకు ముందు చాలా చిన్న ఎంట్రన్స్ ఉండే అండ్ ఓల్డ్ హార్డ్వుడ్ ఫ్లోర్ అంటారు ఇక్కడ చాలా చెత్త ఫ్లోర్ ఉండే ప్లస్ ఈ కలర్ ఇలా ఉండేది కాదు సో మంచి ఫ్రెష్ పెయింట్ వేసాను న్యూ ఫ్లోరింగ్ ఆఫ్ కోర్స్ నేను చేయలేదు కాంట్రాక్టర్ని హైర్ చేసుకున్నాను అండ్ మంచి పాట్ లైట్స్ ఇన్స్టాల్ చేశాము అండ్ అది చూడండి నైస్ గార్జియస్ ఫైర్ ప్లేస్ ఆల్మోస్ట్ $1,000 అయింది ఇన్స్టాల్ చేయడానికి బట్ ఇల్లు ఇంతకుముందు ఆల్మోస్ట్ 4 bedroom 1 bath ఉండే ఇంకో అడిషనల్ బాత్రూమ్ కూడా యాడ్ చేసాము అండ్ ఇది చూడండి లైట్ ఫిక్చర్స్ మీద చాలా డబ్బులు పెట్టారు వైట్ లైట్ వస్తుంది రెడ్ లైట్ అండ్ మిక్స్డ్ ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి అండ్ రెండు కిచెన్ చూపిస్తాను యాక్చువల్గా ఇది రెంటల్ ప్లేస్ కానీ పర్సనల్గా మేము ఉండాలనుకుంటే ఎలా చేయాలో అలా చేసాం స్టెయిన్లెస్ స్టీల్ అప్లయన్సెస్ నార్మల్గా చాలామంది రెంటల్ ప్లేసెస్లో ఆ వైట్ కలర్ పాత స్టవ్ పాత ఫ్రిడ్జ్ పెడతారు ఓనర్లకు మనకు కూడా అది ఊకే పాడైతే మళ్ళీ పోయి చేంజ్ చేయాలి అలాంటి తదంగం లేకుండా మంచి 10 సంవత్సరాల గ్యారంటీ వచ్చింది ఈ స్టెయిన్లెస్ అప్లయన్సెస్ అన్నిటికీ అండ్ ఈ బ్యాక్ స్ప్లాషెస్ ఎలా ఉన్నాయో చెప్పండి అండ్ నా పార్ట్నర్ పర్సనల్గా తనకు ఈ స్టైల్లో కావాలని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుందంట సో అదే స్టైల్ ఇక్కడ పెట్టినాం మళ్ళీ మనకి ఎగ్జాస్ట్ ఈ ఏరియాలో చాలామంది ఇండియన్స్ ఉంటారు సో ఇండియన్స్కి రెంట్కి ఇస్తే ఇది ఎగ్జాస్ట్ కంపల్సరీ కావాల్సిందే అండ్ ఈ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి వైట్ బ్లాక్ ఈ వైట్ కలర్ ఫ్లోరింగ్ విత్ స్టెయిన్లెస్ మీకు నచ్చిందా నచ్చలేదా కమెంట్స్లో చెప్పండి ఓకే పదం చూద్దాం అండ్ మొత్తం అన్ని దగ్గరలో మంచి పాట్ లైట్స్ పెట్టాము ఇంతకుముందు అయితే అన్ని పాత పాత లైట్స్ ఉంటుండే అండ్ బెడ్రూమ్స్లో చూస్తే మంచి పెద్ద ఎల్ఈడి లైట్ రౌండ్ది ఇంతకుముందు చెత్త లైట్ అసలు అది డార్క్ రెడ్ కనిపిస్తుంది ఇప్పుడు మంచి బ్రైట్గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఇది నా ఫేవరెట్ పార్ట్ వాష్రూమ్ ఇంతకుముందు చూస్తే అసలు వాష్రూమ్లోకి ఎంటర్ కావాలంటే ఇప్పుడు మంచి ఫ్లోటింగ్ షెల్ఫ్స్ నైస్ గోల్డ్ బ్లాక్ కాంబినేషన్ మిరర్స్ ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి మంచి స్పేషియస్గా చేసాం అండ్ బెడ్రూమ్స్ అన్నీ స్పేషియస్గా ఉన్నాయి ఇది కాకుండా కింద బేస్మెంట్ ఇంకో యూనిట్ చేసాం ఇంతకుముందు యాక్చువల్గా అయితే మొత్తం ఖాళీ బేస్మెంట్ ఉండే ఏం లేకుండే జస్ట్ ఎంప్టీ ఉండే సో పదండి బేస్మెంట్ చూద్దాం బేస్మెంట్ వాళ్ళకు సపరేట్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ఫ్లోర్ వాళ్ళకు సపరేట్ లాండ్రీ బేస్మెంట్లో ఉండే వాళ్ళు ఈ ఎంట్రన్స్ నుంచి వస్తారు అది మెయిన్ ఫ్లోర్ వాళ్ళకు యాక్చువల్గా మంచి ఈ ప్రాపర్టీ థింగ్ ఏంటంటే లాట్ ఆల్మోస్ట్ 133 feet ఉంది ఫ్రంట్ అండ్ డీప్ 112 ఉంది అండ్ ఇంకో గరాజ్ కూడా ఉంది మాకు ఆల్మోస్ట్ 1000 square feet అక్కడ చూస్తే చాలా పాన్ బేస్మెంట్ చూసాం అన్ని దగ్గరలో వైట్ అండ్ వైట్ ఇది బేస్మెంట్ యూనిట్ ఇంకా
ఇక్కడ చాలా రూల్స్ లా అది తొక్క తొండం. బేస్మెంట్లో లీగల్గా యూనిట్ చేయాలంటే ఓ పెద్ద ప్రాసెస్. అందుకోసం 8 మంత్స్ పట్టింది మాకు. జస్ట్ పర్మిట్ తీసుకొని ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి 2 నెలలు పట్టింది. బేస్మెంట్లో కూడా ఎగ్జాక్ట్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ స్టైల్ కిచెన్, స్టెయిన్లెస్ స్టీల్ అప్లయన్సెస్. ఓన్లీ డిఫరెన్స్ అక్కడ ఈ అక్కడేమో పైన బ్లాక్ ఈ బ్యాక్ స్ప్లాషెస్ పెట్టినాము, ఇక్కడేమో సిల్వర్ కలర్. ఎలా అనిపిస్తుందో చెప్పండి నాకు కమెంట్లో. ఈ సిల్వర్ బాగుందా, ఆ బ్లాక్ బాగుందా? అగైన్ సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు స్టెయిన్లెస్ స్టీల్. సో బేస్మెంట్ ఏమో 2 బెడ్రూమ్ 1 బాత్రూమ్. సో కొంచెం చిన్నది, ఎందుకంటే సిటీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు పైన ఎంత స్క్వేర్ ఫీట్ ఉందో కింద కూడా అంతే ఉంది. కానీ సిటీ వాళ్ళు మాకు 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ చేయడానికి ఒప్పుకోలేదు. అది లా అంట. అండ్ వాషింగ్ రూమ్. ఆల్మోస్ట్ సేమ్ స్టైల్, ఎందుకంటే మోడ్రన్ ఫినిషెస్ చేస్తే ఇట్లా ఈ లైట్ కలర్స్ ఫ్లోరింగ్, లైట్ కలర్ లైట్ పెయింటింగ్, మంచి ఈ వైట్ లైట్స్ చేస్తే ఎక్కువ మంది రెంట్కి ఎక్కువ రెంట్ పే చేయడానికి ఇష్టపడతారు. ప్లస్ ఉండడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది, మోడ్రన్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళకు సపరేట్ మళ్ళీ లాండ్రీ, 2 పైన కింద సపరేట్, ఎవరిది వాళ్ళకి హాట్ వాటర్ ట్యాంక్, ఒక ఫర్నిస్ ఒకటి, ఇద్దరికి కలిపి ఉంటుంది హీటింగ్. ఆ ఫర్నిస్ ఏంటంటే ఇల్లుని హీటింగ్, హీట్ ఇప్పుడు ఇక్కడ కెనడా కదా, టెంపరేచర్ చలి చంపుతుంది. ఇప్పుడు వింటర్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది, -10-20 పోతుంది. సో అది ఇంట్లో ఉంటే మనకు అసలు ఆ చల్ల ఉన్నదని, బయట ఉంటే చల్ల ఉందని కూడా తెలియదు. మంచి నార్మల్గా హాట్గా మంచిగా వెచ్చవెచ్చగా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే. ఆన్ చేసుకోకపోతే ఇంకా గడ్డ పెట్టిపోతాం. అండ్ బెడ్రూమ్ చూడండి, మంచి స్పేషియస్గా చాలా విండోస్ ఇన్స్టాల్ చేసినాం. సో ఇది బేస్మెంట్లో కదా, సో అందుకోసం చాలా విండోస్ వేసినాం, 1, 2, 3 బెడ్రూమ్లో ఇన్ని ఇన్ని విండోస్ పెట్టినాం. క్లాజెట్ మంచి పెద్ద క్లాజెట్ డబుల్ డోర్ పెట్టి ఇన్స్టాల్ చేసాం. ఇది ఇంకో బెడ్రూమ్. సో అక్కడ యాక్చువల్గా ఆ విండో లేకుండే, అది మేము అడిషనల్గా విండో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ అడిషనల్గా బెడ్రూమ్ ఉండాలి అంటే బెడ్రూమ్లో కంపల్సరీ విండో ఉండాలి. వీళ్ళది లా ఎట్లుంటుందంటే బిల్డింగ్ ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టినప్పుడు ప్రతిదీ, ఇప్పుడు రేపు పొద్దున ఫైర్ అయితే జనాలు అందులో నుంచి బయటకు ఎట్లా లాగేయగలుగుతారు అవన్నీ చూస్తారు. సో అది మ్యాండేటరీ. సిటీ మేము అది చేయకపోతే దీన్ని బెడ్రూమ్ లాగా సిటీ కన్సిడర్ చేయదు. సో చేయాల్సి వచ్చింది. ఇది హోమ్ టూర్. బేసిక్గా ఇల్లు ఎంత కొన్నాను అనే క్యూరియాసిటీ ఉంటే మీకు, ఇక్కడ కెనడియన్ డాలర్స్ 555,000, అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ రూపీస్లో 3 కోట్లు అవుతుంది. అండ్ దాని మీద ఇంకా దగ్గర దగ్గర 200,000 కెనడియన్ డాలర్స్ 1 crore మన ఇండియన్ రూపీస్లో రినోవేషన్స్ పెట్టినాం. సో టోటల్ ఆల్మోస్ట్ 760,000 కెనడియన్ డాలర్స్, అంటే మన నంబర్స్లో దగ్గర దగ్గర 4 crores ప్రాపర్టీ ఇది. సో ఇప్పుడు దీన్ని ఆల్రెడీ 2కి ఇచ్చేసినాం, నెక్స్ట్ వీక్ వస్తున్న టెనెంట్. పైననేమో 4 బెడ్రూమ్లు 2 బాత్రూమ్లు ఉంది కదా, అదేమో $2,200 ఆల్మోస్ట్ మన ఇండియన్ రూపీస్లో 130,000 సంథింగ్. అండ్ బేస్మెంట్ 1800 రెంట్కి పోయింది, $1,800 ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 100,000. సో ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను అన్ని రినోవేషన్స్ చేసినా కదా నా ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగింది. సో దగ్గర దగ్గర ఇప్పుడు 5 కోట్లు ఉంటుంది. నేను రీఫైనాన్స్ చేస్తే నా మనీ అట్లీస్ట్ నేను పెట్టిన మొత్తం డబ్బుల్లో 1/2 డబ్బులు బయటకు వచ్చేస్తాయి. కొత్త మార్గేజ్ వస్తుంది, టెనెంట్ వచ్చే రెంట్ నుంచి ఆ మార్గేజ్ నా ప్రాపర్టీ ట్యాక్స్ నా ఇన్సూరెన్స్ నా ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నీ వచ్చే కిరాయిలో నుంచి కట్టేయచ్చు. సో అది అందుకోసమే ఇన్ని డబ్బులు పెట్టి మంచిగా తయారు చేసిన. అండ్ పక్కన ఇంతకుముందు చెప్పినా కదా లాట్ చాలా పెద్ద ఉంది, మేబీ సిటీ నాకు అలౌ చేస్తే ఆ లాట్ని కూడా సపరేట్ చేసి ఇంకో ఇల్లు కట్టచ్చు అని చూస్తున్నా. సో అది సంగతి అండి. ఎలా అనిపించింది టూర్? నచ్చిందా నచ్చలేదా కమెంట్స్లో చెప్పండి. ఇలాంటివి ఇంకెక్కువ చూడాలనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ తప్పకుండా, అండ్ బెల్ నోటిఫికేషన్ కొట్టండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. సీ యూ, బై.